రాజన్న సిరిసిల్లలో వరద నీటి ముంపుకు జిల్లా అధికారులే ప్రధాన కారణమని సిపిఐ కార్యదర్శి గుంటి వేణు విమర్శించారు. కొత్త చెరువు కబ్జాలకు గురై నాలాలు మూసుకుపోవడంతో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురై ఎప్పుడు వర్షం పడ్డా సంజీవయ్య నగర్, అంబేద్కర్ నగర్, శాంతినగర్ వార్డులో వరద నీరు ప్రవహించి వర్షపు నీటితో ఆ ప్రాంత ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు. మొన్న కురిసిన చిరుజల్లుకే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రాత్రంతా కలెక్టర్ కార్యాలయంలో జాగారం చేయాల్సిన పరిస్థితి ఉందంటే అర్థమవుతుందన్నారు. కొత్త చెరువు నాలాలను తెరిపించి కబ్జాకు గురైన ప్రాంతంలోని ఇండ్లను తొలగించాలని గుంటివేణు డిమాండ్ చేశారు. అట్లాగే మంత్రి గారు జిల్లా అధికారులకు ఆదేశించినప్పటికీ కూడా అసలు అలాంటి పనికి ఇవాళ ప్రభుత్వ అధికారులు పూనుకోవడం లేదు. ముఖ్యంగా ఏంటంటే నిన్న గాక మొన్న వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళంతా కలిసి సిరిసిల్ల పట్టణంలో ఎక్కడెక్కడైతే వరద తాకిడి జరిగిందో, ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో, ఎక్కడెక్కడైతే ఇండ్లు మిగతా వాటి అంటే నష్టం జరిగిందో ఆ ప్రాంతాలన్నీ కూడా పాదయాత్రగా పోయి కూడా అనేక సమస్యలను ప్రజల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. కానీ నిన్న కురిసినటువంటి వర్షాలకు ఏదైతే ఉన్నదో ఆ వర్షాలన్నీ కూడా మరొకసారి పట్టణం అంతా వరద నీటిమయం అయిపోయింది. ఎక్కడ కూడా కనీసం బయట నడవలేని పరిస్థితి. ముఖ్యంగా కొత్త చెరువు కట్ట ఏదైతే ఉందో ఆ కొత్త చెరువు కట్ట నుంచి కరీంనగర్ పోయేటువంటి రాకపోకలు కూడా ప్రభుత్వం పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇవల్ల ఒక్క వర్షం పడితేనే, ఒక్క సిరి జల్లు పడితేనే సిరిసిల్ల పట్టణం అంతా వర్షధారం అట్లాగే నీటిమయం అవుతున్న సందర్భంలో అసలు ఈ పట్టణానికి ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేయలేటువంటి పరిస్థితి వల్ల ప్రభుత్వం ఆలోచించలేకపోతుంది. ఒకవేళ ప్రభుత్వం అధికారులకు చెప్పినా ఈ అధికారులు. If you like this video, please like it, share it. And for more videos, please subscribe to our channel.